ఏవేంద్రా బండి స్టార్ట్ అవ్వ కొంచెం పేరు ఒకసారి అడిందా స్టార్ట్ అవ్వ కొంచెం కొంచెం ఆఫీస్ వచ్చేసింది ఆఫీస్ వచ్చింది కదా ఇంకెందుకు పద బండి అన్న ప్రాబ్లం ఉంటే మెకానిక్ చూపించొచ్చు కదరా మెకానిక్ చూపించిన వేస్ట్ రా ఏవేంది లోపల ఇంజిన్ లేదు లోపల ఇంజిన్ లేదు తెలిసిన అతను చూపించావా అంతే సాయంత్రం ఆఫీస్ అవ్వని ఎంత కలిసి వెళ్ళిపోదాం అరే చెప్పేయండి సాయంత్రం ఓకే 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 రా బై ఏంట్రా నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు రా సాయంత్రం ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాడు పిక్ చేసుకోవడానికి అవునా నా బండి వేసుకెళ్తా నా బండి వేసుకెళ్తా సార్ మీరు ఫ్రీగా ఉంటే మన ఇంటికి లంచ్ కి వెళ్దాం సార్ మీ ఇంటికా మా ఇంటికి సార్ నా బండి వెళ్ళిపోదాం కాళ్ళకి చక్కెర రాక రెక్కలు దుబ్బినాయా నా పేరే రాజు నా పేరు రాజు ఈ ఊర్లో ఒక గైడ్ నియా ఏంటి సడన్ గా సాయి కుమార్ మేడం ఇది రసిరంజ్ గారు వాయిస్ మేడం ఇది మధ్యలో సాయి కుమార్ వచ్చాడు వచ్చారా రా పాలిక మహా ద్రాక్ష ద్రాక్ష ఎలా ఇస్తున్నావు జోకిస్తున్నారు రాజు రాజు నాకు దెబ్బ తగిలింది రాజు హిమాలయాలకు వెళ్ళి మూలిక తీసుకురా రాజు దొరమిగా కొడతాడు పడువు అవుతాయి ఈ పరిస్థితి రామాయణ గేట దాటలేడు హిమాలయ పాదాలకు వదలాలి లాస్ట్ ఇది మామూలు కన్య కాదు ఏడా నువ్వు అది భయపడతావు నా దజ్జవుడారా ఆ పొద్దు గారు 30 కోట్ల డబ్బులు 300 ఎకరాలు 299 గొర్రెలు సంబంధం ఓకే చేసుకోమంటారా పొద్దుదండి ఒకసారి ఫోటో పంపించిన తర్వాత ఓకే చేస్తా గొర్రెదా అమ్మాయిదా 299 గొర్రెలు అంట 300 అయితే రౌండ్ ఫిగర్ అయ్యేది మీకు ఇచ్చాక రౌండ్ ఫిగర్ అయిపోతుంది కరెక్ట్ కరెక్ట్ నేను అందంగా పట్టకపోవడం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా ఏం ఫేస్ చేశారా చిన్నప్పుడు నాకు 6 నెలలు ఇంటి ముందు మా కుక్క డజన్ పిల్లకాయలు గనింది పాకుంటూ సరదాగా ఆడుకుందామని దరిదోపుల్లోకి వెళ్ళేలోగా తల్లి కుక్క లొటుక్కుని తీసుకెళ్లి గ్రూప్ లో కలిపేసేదిరా 30 రోజులు మనిషి దగ్గరకు రాని లేదు నన్ను బయటకు పోనీ లేదురా ఆ తర్వాత 26 సంవత్సరాల వయసు మా ఇంటికి ముందు ఒకడు బిందుకి సొట్టలు తీయడానికి వచ్చాడు నేను ఇల్లంతా ఇదికి ఒక బిందు కూడా దొరకల ఆ విషయం ఒకటి చెప్తాం దగ్గరికి వెళ్ళే లోపు నా తలకాయని కోడి మెడిచినట్టు ఇచ్చి కాళ్ళ కింద పెట్టుకోడ్రా మీరు చాలా అందంగా ఉండారండి అందరూ నమ్మేది చెప్పండి నేను చాలా అందంగా ఉంటానండి ఆవిడ అడిగింది అందరూ నమ్మేది అందరూ ఉమ్మేది కాదు రాలిపోతా నీకు అవసరమా అయినా నన్ను ఊళ్ళో జనాలు చూసి ఏమంటారు తెలుసా ఏ లయన్ ఏ లయన్ అంటారు తెలుసా అది ఏ లయన్ కాదు ఏలియన్ అని ఉంటారు నీకు అలా అనిపించి చచ్చి ఉంటది మా అమ్మ కుక్కను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చేసేసుకుంటాం సూపర్ అదే మాట మీద ఉండండి పదం మన ఇంటికి కానీ ఫారెన్ కుక్క ఉండాలి దొబ్బిందే ఇంటి లోకల్ కుక్కలు అయితే పెళ్లి చేసుకోరా లోకల్ కుక్కలు అంటే సర్లేండి ఒరే లోకల్ కుక్కలు ఓకే సక్సెస్ కానీ ఊర కుక్క ఉండకూడదు మళ్ళీ దొబ్బింది కాదు ఊర కుక్కలు మాత్రం ఏం పాపం చేసేయండి యాక్సెప్ట్ చేయొచ్చు కదా సరే ఓకే అండి ఒరే సక్సెస్ పదేళ్ళలో కానీ గజ్జి కుక్క మాత్రం మళ్ళీ దొబ్బింది మీరు స్కిట్ చేద్దాం అనుకుంటారా నేను కుక్కలు చేసి పడి చెప్తాను అది గజ్జి కుక్క ఇవన్నీ కాదు కానీ మీ విజిటింగ్ కార్డు ఉంటే ఒకటి మీ అమ్మతో వచ్చి నేను మాట్లాడతా పోదాం మా ఇంట్లో కుక్కలు నేను జాగ్రత్త